హలో, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షర్మి జాస్మిన్. ఈ వీడియోలో నేను మీకు నెక్స్ట్ వేవ్లో డిఏ మీద మోక్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు ఏమేం క్వశ్చన్స్ అడిగారు ఏంటి అనేది చూద్దాం, రండి. సో నార్మల్గా మనం మోక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందు మనకు త్రీ లింక్స్ ప్రొవైడ్ చేస్తారు కదా. ఫస్ట్ ఇంటర్వ్యూకి ఓన్లీ థియరిటికల్గా చెక్ చేస్తాం, సెకండ్ ఇంటర్వ్యూకి ప్రోగ్రామింగ్గా, అలాగే థర్డ్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి రెండు ప్రోగ్రామింగ్ అండ్ థియరీ కలిపి ఉంటుంది అనేసి. సో అలా అనుకొని మనం ఓన్లీ థియరిటికల్గానే ప్రిపేర్ అవుతాము. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఇదే ఉంది కదా అని చెప్పేసి. కానీ వాళ్ళు ఏం మెన్షన్ చేసినా కూడా మనము హెచ్టిఎంఎల్ నుంచి ట్యాబ్లు వరకు మొత్తం నేర్చుకొని ఉండాలి. అది థియరిటికల్గా కానీ అండ్ ప్రాక్టికల్గా కానీ మొత్తం నేర్చుకొని ఉండాలి. వాళ్ళు ఎక్కడ ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు అనమాట. సో మనకు అక్కడ మెన్షన్ చేసిందే అడుగుతారని లేదు, ఓన్లీ థియరిటికల్ అన్నారు కదా అని చెప్పేసి ఓన్లీ థియరిటికల్ పార్ట్ మాత్రమే నేర్చుకొని వెళ్తే సరిపోదన్నమాట. సో మొత్తం అడుగుతారు, కొన్నిసార్లు ప్రోగ్రామింగ్ కూడా రాయమని చెప్తారు. సో ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే నాకు ఎలా జరిగింది అంటే, ఒక మేడం వచ్చారు నాకు పోర్టల్లో, ఆమె అడిగిన క్వశ్చన్స్ అన్నీ అన్నింటిలో ఏమేమి అడిగారు అనేది మీకు చెప్తాను. ఇన్ కేస్ ఉంటే వీలైతే రాసుకోండి. ఫస్ట్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, అలాగే టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్, అంటే మన రిజ్యూమ్లో ఏం ప్రాజెక్ట్ అయితే మెన్షన్ చేసామో దాని మీద మనల్ని అడిగిందనమాట. సో తర్వాత ఇంకా హెచ్టిఎంఎల్లో క్వశ్చన్స్ ఏం అడగలేదు. ఇంకా పైథాన్కి వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్, డిఫరెన్స్ బిట్వీన్ సెట్స్ అండ్ డిక్షనరీస్, అండ్ అలాగే వాట్ ఈస్ పైథాన్ అండ్ వై, ఇవే ఈ త్రీ క్వశ్చన్సే నన్ను పైథాన్లో అడిగారు. ఇంకా పవర్ బిఐకి వచ్చేసరికి వాట్ ఈస్ పవర్ బిఐ, డిఫరెన్స్ బిట్వీన్ మెర్జ్ అండ్ అపెండ్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెర్జ్ మెథడ్స్ ఇన్ పవర్ బిఐ. సో మెర్జ్ మెథడ్స్ అంటే ఇవే అనమాట, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్ ఉన్నాయి కదా. సో అవే లెఫ్ట్ యాంటీ, రైట్ యాంటీ ఉన్నాయి కదా. సో అవి చెప్పిన తర్వాత వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటారనమాట. సో అవి కూడా కొంచెం డీటెయిల్గా చూసుకోండి. అలాగే అపెండ్కి మెర్జ్కి డిఫరెన్స్ ఖచ్చితంగా అడుగుతారు. సో ఆ రెండింటికి డిఫరెన్స్ బాగా చూసుకోండి. వాట్ ఈస్ పివోట్, అన్పివోట్ అండ్ డిఫరెన్స్. వాట్ ఈస్ ట్రాన్స్పోజ్. సో ఈ పివోట్, అన్పివోట్ అండ్ ట్రాన్స్పోజ్కి మధ్య కూడా డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంటర్వ్యూస్లో కూడా అడుగున్నారంట. సో ఆ దాన్ని కూడా కొంచెం డెప్త్గా చూసుకోండి ఏంటి డిఫరెన్స్ అనేసి. వాట్ ఈస్ పవర్ క్వరీ. సో ఇక్కడ పవర్ క్వరీ అంటే ఏంటో చెప్పేసిన తర్వాత అందులో మీరు ఏమేమి ట్రాన్స్ఫర్మేషన్స్ చేశారు, లైక్ రిమూవ్ కాలమ్స్ అండ్ గ్రూప్ బై, అలాగే కీప్ టాప్ రోస్, కీప్ బాటమ్ రోస్, ఇవన్నీ ఉన్నాయి కదా సమ్ ఆపరేషన్స్. సో వీటిల్లో కొన్ని చెప్పాలన్నమాట మనం. డిఫరెన్స్ బిట్వీన్ పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ పవర్ బిఐ సర్వీస్. సో ఇక్కడ పవర్ బిఐ డెస్క్టాప్ అంటే ఇది కంప్లీట్లీ లోకల్ అప్లికేషన్, అంటే డెస్క్టాప్ అప్లికేషన్ అనమాట. సో ఇంకా పవర్ బిఐ సర్వీస్కి వచ్చేసరికి ఇది వెబ్ అప్లికేషన్, అంటే వీళ్ళకి సింపుల్గా ఇలా ఒక లైన్తో చెప్పకూడదు అనమాట, కొంచెం ఎలాబొరేట్ చేయాలి. అంటే ఫస్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ అనేది మనకి షేరింగ్ పాసిబుల్ ఉండదు, కొలాబరేషన్ చేయలేము, అలాగే పబ్లిక్ కూడా చేయలేము అనమాట. సో ఇవి డ్రాబ్యాక్స్. అండ్ కమింగ్ టు పవర్ బిఐ సర్వీస్ అంటే మనము అందరికీ షేర్ చేయగలం మన రిపోర్ట్ని, పర్టికులర్ యూజర్కి షేర్ చేయగలం, అలాగే మల్టిపుల్ యూజర్కి షేర్ చేయగలం, అలాగే కొలాబరేషన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలా కొన్ని పాయింట్స్ యాడ్ చేసి చెప్పాలి. వాట్ ఈస్ పవర్ బిఐ కాంపోనెంట్స్ ఆర్ ప్రోడక్ట్స్? కాంపోనెంట్స్ అన్నా ప్రోడక్ట్స్ అన్నా సేమే. ఇంకా దీన్ని డిఫరెంట్ వేస్లో కూడా అడుగుతారనమాట ఈ క్వశ్చన్ని. అంటే ఇవి ఉన్నాయి కదా మనకి ప్రోడక్ట్స్, పవర్ బిఐ డెస్క్టాప్, సర్వీస్, మొబైల్ యాప్. సో ఈ మూడింటిని కలిపి కాంపోనెంట్స్ అయినా అంటారు, ప్రోడక్ట్స్ అయినా అంటారు. సో మనం ఇన్ కేస్ కొన్నిసార్లు ఫీచర్స్ అని కూడా అంటారనమాట. సో ఏది అడిగినా అవే వస్తుంది ఆన్సరు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ డాష్బోర్డ్ అండ్ రిపోర్ట్. సో బేసిక్గా ఇక్కడ రిపోర్ట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ పేజెస్. కలెక్షన్ ఆఫ్ పేజెస్ ఇన్ ద సెన్స్ రిపోర్ట్ అంటే పేజ్ వన్, పేజ్ టూ, పేజ్ త్రీ, ఇలా మల్టిపుల్ పేజెస్లో మనము నెంబర్ ఆఫ్ విజువలైజేషన్స్ను వేయచ్చు అనమాట. సో ఇంకా ఆ రిపోర్ట్ని అంతా ఒక్క డీటెయిల్డ్ వ్యూలో సమరైజ్ చేయడానికి మనం డాష్బోర్డ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నాకు పేజ్ వన్లో ఉండే ఒక విజువలైజేషన్ని డాష్బోర్డ్కి పిన్ చేస్తాం, అలాగే పేజ్ టూలో ఉండే ఒక మెయిన్ ఇన్సైట్ ఏదైతే ఉందో దాన్ని డాష్బోర్డ్కి పిన్ చేస్తాం అనమాట. సో ఇలా మనకి అన్ని పేజెస్లో ఏమేమి ఇన్సైట్ కావాలో అది తీసుకొని డాష్బోర్డ్కి పిన్ చేసి ఓవరాల్గా మన రిపోర్ట్ అనేది రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో మెయిన్గా వచ్చేసరికి డాష్బోర్డ్ అంటే ఓన్లీ ఓవర్ ఒక సింగిల్ పేజ్లో మొత్తం వ్యూని చూపించేస్తుంది, అండ్ రిపోర్ట్ వచ్చేసరికి మల్టిపుల్ పేజెస్లో మనము డీటెయిల్గా రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఇట్లా కొంచెము ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. వాట్ ఈస్ డాక్స్ అండ్ వై?
సో నార్మల్గా ఒక రిపోర్ట్ని మనం ఒక బెటర్ వేలో ఇంటరాక్టివ్ వేలో క్రియేట్ చేయాలి అంటే ఓన్లీ పవర్ బిఐ డెస్క్ టాప్ అలాగే పవర్ క్వరీ మాత్రమే సరిపోదన్నమాట. ఇందులో ఉండే క్యాలిక్యులేషన్స్ చాలా తక్కువ కాబట్టి మనం ఈ డాక్స్ని అనేది యూస్ చేస్తాము. ఈ డాక్స్ని యూస్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు, అలాగే మన రిపోర్ట్ అనేది ఇంటరాక్టివ్గా బెస్ట్ వేలో ఉండాలి అంటే డాక్స్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. ఇందులో ఉండే నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ లైక్ సమ్ సమ్ ఎక్స్ అండ్ ఇఫ్ ఇఫ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్స్, సో ఇవన్నీ యూస్ చేసుకొని మనకి ఏదైతే కావాలో దాన్ని బెటర్గా కరెక్ట్ వేలో తీసుకురావడానికి డాక్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇలా మనం కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పాలి. తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పై చార్ట్ అండ్ డోనట్ చార్ట్. సో ఇవన్నమాట పవర్ బిఐలో టచ్ చేసిన క్వశ్చన్స్ వచ్చేసి. ఇంకా కమింగ్ టు ఎస్క్యూఎల్, డిఫరెన్స్ బిట్వీన్ డిలీట్ డ్రాప్ ట్రంకేట్. ఎస్క్యూఎల్ అంటే ఎత్తడంతో ఈ క్వశ్చన్ ఉంటుంది, అది మోక్ ఇంటర్వ్యూ అయినా కానీ నార్మల్గా మనకి మెయిన్ ఇంటర్వ్యూ అయినా కానీ. సో ఇది మ్యాండేటరీ క్వశ్చన్ అనమాట. సో ఇంకోటి వాట్ ఈస్ జాయిన్ అండ్ హౌ మెనీ టైప్స్, డిఫరెన్స్ బిట్వీన్ క్రాస్ జాయిన్ అండ్ సెల్ఫ్ జాయిన్ అండ్ అలాగే డిఫరెన్స్ బిట్వీన్ టేబుల్ అండ్ వ్యూ. అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఇన్ ఎస్క్యూఎల్, ఇవి ఉన్నాయి కదా డిడిఎల్ డిఎంఎల్ డిక్యూఎల్ ఇవన్నీ కమాండ్స్ అనమాట. ఇంకా ఇవి ఎస్క్యూఎల్ టచ్ చేసిన క్వశ్చన్స్. అండ్ కమింగ్ టు ట్యాబ్లు, వాట్ ఈస్ ట్యాబ్లు పబ్లిక్ అండ్ డెస్క్టాప్, డిఫరెన్స్ ఏంటి. ఇంకా ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ ట్యాబ్లు, వాట్ ఈస్ గ్రూప్ బై ఇన్ ట్యాబ్లు, వాట్ ఈస్ బ్లెండింగ్, వాట్ ఈస్ బిన్ అండ్ పారామీటర్స్, ఇవి ట్యాబ్లులో చాలా తక్కువ అడిగారు. అండ్ కమింగ్ టు నంపై, వాట్ ఈస్ డేటా సిరీస్ అండ్ వాట్ ఈస్ డేటా ఫ్రేమ్ అండ్ డిఫరెన్స్, వాట్ ఈస్ ఎన్యూమరేటర్ డేటా టైప్. సో ఇది అనమాట నా మోక్ ఇంటర్వ్యూ నెక్స్ట్ వేవ్లో డిఏ మీద. ఇంకా సో ఫైనల్గా ఆమె నాకు ఇచ్చిన రివ్యూ ఏంటి అంటే, నేను మీకు మిడిల్లో చెప్పాను కదా, సో ఇట్లా ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు సింగిల్ సింగిల్గా చెప్పొద్దు, దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి చెప్పాలి. సో మనకు తెలుసు కాబట్టి కాన్సెప్ట్, మనకు తెలిసిన కాన్సెప్ట్ని మనం ఫ్రీగా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలి. సో అప్పుడే మనకి ఇది ఈ కాన్సెప్ట్ మీద ఐడియా ఉంది అని ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. ఇంటర్వ్యూ ఎవరైతే మనల్ని ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది ఈ అమ్మాయికి దీని మీద నాలెడ్జ్ ఉంది అనేసి అర్థమవుద్ది అనమాట. సో అందుకని మనకి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని ఒక సింగిల్ పాయింట్ అంటే వన్ ఆర్ టూ పాయింట్స్లో కాకుండా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి అని చెప్పి చెప్పారు. అలాగే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా బెటర్ వేలో పర్ఫామ్ చేయగలగాలి అని చెప్పారనమాట. సో ఇది మోక్ ఇంటర్వ్యూ అనేసి, ఇది వీళ్ళు మనకి తీసుకునేది నెక్స్ట్ వేవ్ వాళ్ళే కాబట్టి టు బి ఫ్రాంక్గా మనలో ఏం మార్చుకోవాలి ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తారనమాట. సో మోక్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం వల్ల మనకి మనలో ఉండే మిస్టేక్స్ ఏంటి అనేవి అర్థమవుతాయి. సో ఇంకా ఎవరన్నా మోక్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకపోయి ఉంటే అటెండ్ అవ్వండి, సో మీకు తెలుస్తుంది అనమాట మన నాలెడ్జ్ ఎంత ఏంటి అనేది. సో ఇది నా మోక్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనమాట నెక్స్ట్ వేవ్లో. ఇప్పుడే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సో ఇటువంటి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఏమైనా వీడియోస్ పెడితే వెంటనే వస్తాయన్నమాట. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను, అంటే దెన్ బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. Please subscribe, it's the Sharmila Singh.